ఇక్కడ నాచరామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 264/2022 సెక్షన్ 8 సి రెడ్ విత్ 20 బి క్లాస్ 2 క్లాస్ సి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కేసులో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. ఇది యాక్చువల్లీ ఒక 2 ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్స్ని నాచరామ్ పోలీస్ అలాంగ్ విత్ ఎస్ఓటి ఎల్బి నగర్ 28 నాడ్ పట్టుకున్నారు. వీళ్ళిద్దరు ఒఫెండర్స్ ఇక ఒక 3 to 4 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో పని చేస్తున్నారు. ఒకరు పేరు కొక్కిరెడ్డి కొక్కి గర్గడ్డ సుబుడి జాన్సన్ అని, డ్రైవర్గా పని చేస్తున్నారు. ఇక్కడ లోకల్ కొండాపూర్ ఏరియాలో ఉంటారు, బట్ ఒరిజినలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఏరియా. ఇంకొకరు వచ్చి మొహమ్మద్ షోయబ్, వీళ్ళు పిఓపి వర్క్, ఇంట్లో పిఓపి వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా అల్లాపూర్లో ఉంటారు. సో మహారాష్ట్ర స్టేట్ నుంచి ఒరిజినలీ వీళ్ళిద్దరికీ పరిచయాలు ఉంది 3-4 ఇయర్స్ నుంచి. సో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటారు. సో ఈ A1 వచ్చేసి జాన్సన్కి ఐడియా ఉంది వైజాగ్ ఏరియా ఏజెన్సీ ఏరియాలో గాంజాని ఇది గ్రో చేస్తారు అని. సో అక్కడ వాళ్ళకి కాంటాక్ట్స్ తోటి సుధీర్ సాహు అని ఆ వ్యక్తి నుంచి ఈ గాంజా రెగ్యులర్గా తీసుకొని వచ్చి మన హైదరాబాద్ సిటీలో కొండాపూర్ ఏరియాలో గచ్చిబౌలి ఏరియాలో అమ్ముతారు. తర్వాత వాళ్ళు కూడా సేల్ చేస్తారు, చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారు. సో మొన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వీళ్ళు 28 నాడు వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చారు ట్రైన్లో. మౌలాని స్టేషన్లో ఒక 12:30కి దిగారు. దిగిన తర్వాత నాచారాం ఏరియాలో టువర్డ్స్ బోరబండ వెళ్తున్నారు బైక్లో. సో అప్పుడు మన టీమ్ నాచారాం పిఎస్ టీమ్ ఎస్ఓటి ఎల్బి నగర్ వాళ్ళు పట్టుకున్నారు. సో వాళ్ళు నుంచి మనకి 25 కేజీస్ గాంజా దొరికింది అండ్ ఒక గ్లామర్ బైక్ దొరికింది అండ్ 2 మొబైల్ ఫోన్స్. సో ఇప్పుడు ఈ సుధీర్ సాహు ఎవరు వీళ్ళకి సప్లై చేశారో వాళ్ళని మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో వాళ్ళని అంటే వాళ్ళు ఫోన్ ద్వారా తెలుసు అంట. సో లొకేషన్ వేరే ఎక్కడ ఉంటారు వీళ్ళకి ఐడియా లేదు. మనం 100% వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ కూడా అయింది. నిన్న వీళ్ళిద్దరిని రిమాండ్ కూడా చేశాము, పోలీస్ కస్టడీ తీసుకొని వీల్ డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్.